గుడ్ మార్నింగ్ గర్ల్స్, ఐఎమ్ పద్మిని, వర్కింగ్ యాజ్ లెక్చర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఎట్ సర్ సిఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఐఎమ్ టీచింగ్ ద సబ్జెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విచ్ ఇస్ ద పేపర్ ఇన్ ఫిఫ్త్ సెమిస్టర్ ఆఫ్ బిఎస్సి కంప్యూటర్ అప్లికేషన్స్. టుడే మై టాపిక్ ఈజ్ మాడ్యులారిటీ అండ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. సో మాడ్యులారిటీ అంటే ఇప్పుడు మనం డెవలప్ చేసేది కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఆ ఎంటైర్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ని ఒకే ఒక సింగిల్ పర్సన్ చేత ఒకే ఒక సింగిల్ డేలో మనం పెర్ఫామ్ చేయించలేము. ఒకవేళ అది డెవలప్ అయినప్పటికీ అది కస్టమర్ని సాటిస్ఫై చేసే విధంగా ఆ ప్రోడక్ట్ అనేది డెవలప్ అవ్వదు. సో కాబట్టి మనం ఏ ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేస్తున్నామో, ఇఫ్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అయినప్పుడు దాన్ని మనం నంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేసుకుంటాము. ఎందుకని అంటే ఫర్ ఈజీలీ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ విచ్ అకర్స్ ఇన్ ఎనీ మాడ్యూల్. ఏ మాడ్యూల్లో అయినా మనకి ప్రోగ్రామ్లో ఎటువంటి ఎర్రర్ అక్కరైనా మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అండ్ అలాగే ప్రోగ్రామ్ అనేది ఎఫెక్టివ్గా డెవలప్ అవ్వడానికి మనం ఆ ఎంటైర్ ప్రోగ్రామ్ని, ప్రాజెక్ట్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేసుకుంటాము. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి ఒక నేమింగ్ అనేది ఉంటుంది. సెవరల్ కాంపోనెంట్స్ అనేవి అందులో యూజ్ చేస్తారు టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు దాన్ని డెవలప్ చేయడానికి. అండ్ మాడ్యూల్ యొక్క డెవలప్మెంట్ అనేది ఒకే ఒక సింగిల్ టీమ్ మెంబర్ చేత అవ్వచ్చు, మోర్ దాన్ వన్ టీమ్ మెంబర్ వల్ల డెవలప్ అవ్వచ్చు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద మాడ్యూల్. అసలు మాడ్యూల్స్గా డివైడ్ అయిందంటేనే ఆ ప్రాజెక్ట్ అనేది కాంప్లెక్స్ ప్రాజెక్ట్గా మనం రికగ్నైజ్ చేస్తాం. సో డివైడ్ అయిన ప్రతి మాడ్యూలు అన్నీ ఒకే సైజులో ఉంటాయి అనేది మనం చెప్పలేం. అంటే దాని యొక్క సైజ్ ఆఫ్ ద మాడ్యూల్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది మాడ్యూల్ టు మాడ్యూల్ అనేది. సో అది మాడ్యూల్ స్మాల్ అయినా, మీడియం సైజ్ మాడ్యూల్ అయినా, లార్జ్ మాడ్యూల్ అయినా, వాట్ ఎవర్ ద మాడ్యూల్ ఈజ్, ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఏ స్పెసిఫిక్ టీమ్ మెంబర్. ఓకే, సో అలాగా మాడ్యూల్స్గా డివైడ్ చేయడం వల్ల మనకి ప్రోగ్రామ్లో ఏదైనా ప్రాబ్లం కనుక వస్తే దాన్ని మనం వెంటనే ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుందన్నమాట. వన్స్ ఐడెంటిఫికేషన్ ఈజీ అయినప్పుడు దాన్ని సాల్వింగ్ కూడా మనం వితిన్ సెకండ్స్లో మనం దాన్ని సాల్వ్ చేసేయచ్చు. ఓకే, ద కాన్సెప్ట్ ఆఫ్ మాడ్యులారిటీ ఇన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ హ్యాస్ బీన్ స్పెషలైజ్డ్ ఫర్ ఆల్మోస్ట్ 4 decades. సో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఎంబడీస్ మాడ్యులారిటీ. సో మాడ్యూల్స్గా డివైడ్ చేయడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి లాస్ట్ 4 decades నుంచి కూడా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్ చేసే ప్రాజెక్ట్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేసే మెథడ్ని ఫాలో అవుతున్నారనమాట. దట్ ఈస్ సాఫ్ట్వేర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెపరేట్లీ నేమ్డ్ అండ్ అడ్రస్సబుల్ కాంపోనెంట్స్ కాల్డ్ మాడ్యూల్స్. ఇప్పుడు మనం ఎస్డిఎల్స్లో డిఫరెంట్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేస్తాం కదా, సో ఏ సాఫ్ట్వేర్ని, ఆ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ యొక్క సైజ్ స్మాల్ అయినా, మీడియం సైజ్డ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అయినా, కాంప్లెక్స్ సైజ్డ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అయినా, అది మనం డెవలప్ చేసేది ఏ సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్ అయినా దాంట్లో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా పెర్ఫామ్ చేస్తాం అన్నమాట నెంబర్ ఆఫ్ టీమ్ మెంబర్స్ చేత. సో ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క ఫేజ్గా ఒక్కొక్క మాడ్యూల్ అనమాట. ఆ మాడ్యూల్కి ఒక నేమింగ్ అనేది ఉంటుంది కదా, అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ అని, నెక్స్ట్ డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, ఇలాంటివన్నీ కూడా. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ కెన్ బి డెవలప్డ్ బై పర్టికులర్ టీమ్ మెంబర్ దట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ టు సాటిస్ఫై ప్రాబ్లమ్ రిక్వైర్మెంట్స్. ఇట్ హ్యాస్ బీన్ స్టేటెడ్ దట్ మాడ్యులారిటీ ఈస్ ద సింగిల్ అట్రిబ్యూట్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ అలోస్ ఏ ప్రోగ్రామ్ టు బి ఇంటలెక్చువల్లీ మేనేజబుల్. ఇలా మాడ్యూల్స్గా డివైడ్ చేయడం వల్ల మనం మేనేజింగ్ ద పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఈజీ అవుతుంది. మోనోలిథిక్ సాఫ్ట్వేర్ అంటే ఏ లార్జ్ ప్రోగ్రామ్ కంప్రైజ్డ్ ఆఫ్ ఏ సింగిల్ మాడ్యూల్. మనం ఇప్పుడు డెవలప్ చేసేది ఒక పెద్ద ప్రోగ్రామ్, లార్జ్ ప్రోగ్రామ్ అయినప్పుడు దాన్ని ఒక సింగిల్ మాడ్యూల్గా డివైడ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే విచ్ కెనాట్ బి ఈజీలీ గ్రాస్ప్డ్ బై ఏ రీడర్. అంతే కదా, మనం ఎంటైర్ ప్రోగ్రామ్ని ఒకే సింగిల్ టీమ్ మెంబర్ చేత సింగిల్ మాడ్యూల్లో దాన్ని పెర్ఫామ్ కనుక చేయిస్తే ప్రాబ్లం ఎక్కడొచ్చింది అనేది ప్రాజెక్ట్ మేనేజర్ ఐడెంటిఫై చేయలేడు. వాడు ఐడెంటిఫై చేయలేనప్పుడు చాలా టైం తీసుకుని, ఎంతో కాస్ట్ పెట్టి, ఎంతో ఎఫర్ట్ పెడితే కానీ ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడం కుదరదన్నమాట. సో ద నెంబర్ ఆఫ్ కంట్రోల్ పాత్స్, span of reference, number of variables and overall complexity would make understanding close to impossible.
సో అక్కడ నంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉండటం వల్ల మనం ఒకే ఒక సింగిల్ టీమ్ మెంబర్ చేత ఆ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయించినట్లయితే ఇట్ లీడ్స్ టు ఇంపాసిబుల్ అన్నమాట ఫైనల్లీ. ఓకే, సో ఇన్ని కాంపోనెంట్స్, అన్ని వేరియబుల్స్, అంత టెక్నాలజీ ఇవన్నీ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఆ ప్రాజెక్ట్ని ఒకే ఒక సింగిల్ మాడ్యూల్గా మనం డెవలప్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. టు ఇలస్ట్రేట్ దిస్ పాయింట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్ ఆఫ్ హ్యూమన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మనకి అలా ప్రాబ్లం అనేది ఐడెంటిఫికేషన్ కష్టమవుతుంది కాబట్టి దాని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా మనం డివైడ్ చేయడం వల్ల ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో లెట్ అస్ కన్సిడర్ సి ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనేది ఏం లేదమ్మా, ప్రాబ్లం. ఓకే, సో ఆ ప్రాబ్లం ఎక్స్ యొక్క కాంప్లెక్సిటీ అని డిఫైన్ చేసేది సి ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్. అండ్ ఈ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్ దట్ డిఫైన్స్ ద ఎఫర్ట్ రిక్వైర్డ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఎక్స్. ఆ పర్టికులర్ ప్రాబ్లం ఎక్స్ని సాల్వ్ చేయడానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడు, అంటే ఎంత టైంలో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాడు. ఫర్ టూ ప్రాబ్లమ్స్ P1 అండ్ P2, ఇఫ్ సో ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్రాబ్లమ్స్ని కన్సిడర్ చేస్తాం ఇండివిజువల్గా, దానికి ఉన్న ఎఫర్ట్ అనేది, కాంప్లెక్సిటీ అనేది P1 greater than C of P2. Okay, so complexity of the problem 1 is greater than the complexity of the problem 2. సో కాంప్లెక్సిటీ అనేది ప్రాబ్లం 1కి ఎక్కువైనప్పుడు ఆటోమేటికల్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎఫర్ట్ కూడా ఎక్కువే పెట్టాల్సి వస్తుంది. సో ఈ క్వెషన్ ఇట్ ఫాలోస్ దట్ ఈ ఆఫ్ P1 గ్రేటర్ దాన్ ఈ ఆఫ్ P2. సో ఎఫర్ట్ అప్లైడ్ టు సాల్వ్ ద పర్టికులర్ ప్రాబ్లమ్ P1 ఈజ్ గ్రేటర్ దాన్ ద ఎఫర్ట్ అప్లైడ్ టు ద ప్రాబ్లమ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ P2. ఓకే, యాజ్ ఎ జనరల్ కేస్ దిస్ రిజల్ట్ ఈజ్ ఇంట్యూటివ్లీ ఆబ్వియస్. ఇట్ డస్ టేక్ మోర్ టైమ్ టు సాల్వ్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లమ్. మనం ఒక ప్రాబ్లమ్, డిఫికల్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది చాలా కష్టం ఒక ప్రాబ్లమ్ని. అనదర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టరిస్టిక్ హ్యాస్ బీన్ అన్కవర్డ్ త్రూ ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ హ్యూమన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దట్ ఈస్ అదేంటంటే, దాన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, కాంప్లెక్సిటీ ఆఫ్ P1 ప్లస్ P2, అంటే దాన్ని ఎలా ఇవాల్యుయేట్ చేస్తున్నారు ఇక్కడ అంటే, ప్రాబ్లమ్స్ని అంటే ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేసినప్పుడు కన్నా రెండింటిని, అంటే మాడ్యూల్స్గా డివైడ్ చేయనప్పుడు వచ్చిన ప్రాబ్లం అనేది దాని యొక్క కాంప్లెక్సిటీ అనేది హై లెవెల్స్లో ఉంటుంది. ఓకే, సి ఆఫ్ P1 ప్లస్ P2 గ్రేటర్ దెన్ సి ఆఫ్ P1 ప్లస్ C of P2. అంటే నువ్వు ఇక్కడ ఈ కేసులో ఏంటి అంటే మాడ్యూల్స్గా డివైడ్ చేయలేదు, ఒకే ఒక సింగిల్ మాడ్యూల్లో ప్రోగ్రామ్ని నువ్వు డెవలప్ చేయాలనుకుంటున్నావు, సో అక్కడ ప్రాబ్లం అనేది వచ్చింది. సో కాంప్లెక్సిటీ అనేది ఎక్కువే ఉంటుంది దాన్ ఇక్కడ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, దానికి కాంప్లెక్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, దీనికన్నా ఇది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నువ్వు డివైడ్ చేయలేదు కాబట్టి ప్రాబ్లమ్ నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేయలేవు. సో కాబట్టి ఆటోమేటిక్గా దాని యొక్క కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే ఎఫర్ట్ కూడా ఎక్కువే పెట్టాల్సి వస్తుంది బిఫోర్ డివైడింగ్ దట్ ప్రోగ్రామ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే సి ఆఫ్ P1 ప్లస్ P2 కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్ 1 ప్లస్ ప్రాబ్లమ్ 2. సో రెండింటిని డివైడ్ చేయక ముందర దానికి ఎంతైతే కాంప్లెక్సిటీ, ఎందుకంటే ఆటోమేటికల్గా కాంప్లెక్సిటీ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే నువ్వు అక్కడ ప్రోగ్రామ్ని ఏమి డివైడ్ చేయలేదు కాబట్టి పర్టికులర్ ప్రాబ్లమ్ ఏదన్నా అక్కర్ అయినప్పుడు దాన్ని నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేయలేవు. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అదే నువ్వు ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేసినప్పుడు అక్కడ ప్రాబ్లం అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలవు. సో ఐడెంటిఫై చేయడం ఈజీ అయినప్పుడు దాని ఎఫర్ట్ కూడా నువ్వు తక్కువ టైమే పెట్టి దాన్ని సాల్వ్ చేయగలవు. ఓకే, సో ఈక్వేషన్ 2 ఇంప్లైస్ దట్ ద పర్సీవ్డ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఏ ప్రాబ్లమ్ దట్ కంబైన్స్ P1 and P2 is greater than the perceived complexity when each problem is considered separately. So, separate cheyaka mundara vache complexity and the problem ni solve cheyadaniki nu pette effort automatically ga ekku untundi when after it is divided into number of modules anamata. So, automatically ga ఎఫర్ట్ కాంప్లెక్సిటీ అనేది బిఫోర్ డివైడింగ్ ఇంటూ మాడ్యూల్స్ అనేవి ఎక్కువే ఉంటుంది అనేది కంక్లూజన్ అనమాట. ఓకే, దిస్ లెండ్స్ టు ఏ డివైడ్ అండ్ కంకర్ కంక్లూజన్.
Okay, it's easier to solve a complex problem when you break it into manageable pieces. So aa complex problem ni nuvu solve cheyali ante easy ga chaala takku time lone danu solve cheyali ante akkada manam aa entire program ni number of modules ga divide cheskuntamu. The result expressed in inequality 3 has important implications with regard to modularity and software. ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ అన్ ఆర్గ్యుమెంట్ ఫర్ మాడ్యులారిటీ. అర్థమైందమ్మా మీకు? ప్రోగ్రామ్ని నంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేయక ముందర దాని యొక్క కాంప్లెక్సిటీ అండ్ అలాగే ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి నువ్వు పెట్టే ఎఫర్టు ఎక్కువ ఉంటుంది. ఓకే, వెన్ కంపేర్డ్ విత్ దట్ ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇన్ టూ నంబర్ ఆఫ్ మాడ్యూల్స్. అదే ప్రోగ్రామ్ నంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేసినప్పుడు దాని యొక్క కాంప్లెక్సిటీ తగ్గించినట్లు అవుతుంది అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఎప్పుడైనా ప్రాబ్లం అక్కర్ అయినప్పుడు సాల్వింగ్ కూడా మనకి ఈజీ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్ టు కంక్లూడ్ ఫ్రమ్ ఇఫ్ వీ సబ్ డివైడ్ సాఫ్ట్వేర్ ఇన్డెఫినెట్లీ ద ఎఫర్ట్ రిక్వైర్డ్ టు డెవలప్ ఇట్ విల్ బికమ్ నెగ్లిజబ్లీ స్మాల్. ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ని 4 మాడ్యూల్స్గా డివైడ్ చేసావు. సో ఇప్పటికీ నేను కొంచెం అది కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అనే అనిపిస్తుంది 4 మాడ్యూల్స్గా డివైడ్ చేసినప్పటికీ. సో నేను ఇంటర్న్ ఏం చేస్తాను అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని మళ్ళీ సబ్ డివైడెడ్ చేస్తుంటూ నెంబర్ ఆఫ్ సబ్ మాడ్యూల్స్గా డివైడ్ చేయడం వలన మనకి ప్రాబ్లం అనేది ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది, ప్రోగ్రామ్ అనేది ఎఫెక్టివ్గా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ని మనం నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అలా నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేసినప్పటికీ ఏవైనా పర్టికులర్ ప్రాబ్లం అనేది అక్కర్ అయినప్పుడు దాన్ని ఈజీగా నువ్వు సాల్వ్ చేయలేకపోతే ఆ మాడ్యూల్ని మళ్ళీ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా నువ్వు డివైడ్ చేసుకోవచ్చు. ఇలా ఎందుకని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ నెంబర్ ఆఫ్ సబ్ మాడ్యూల్స్గా డివైడ్ చేసుకుంటున్నావు ఒక ప్రోగ్రామ్ని అంటే ఫర్ ఈజీలీ డెవలపింగ్ దట్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్గా కస్టమర్కి 100% సాటిస్ఫై అయ్యే విధంగా ప్రాజెక్ట్ని నువ్వు డెవలప్ చేసి ఇవ్వడానికే ఇలా నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా నువ్వు డివైడ్ చేసుకుంటున్నావు. అన్ఫార్చునేట్లీ అదర్ ఫోర్సెస్ కమింగ్ టు ప్లే కాజింగ్ దిస్ కంక్లూజన్ టు బీ ఇన్వాలిడ్. అలా నువ్వు అన్నెసరీగా ఇప్పుడు నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేయొచ్చు ఫర్ ఈజీలీ ఎఫెక్టింగ్ ద ప్రోగ్రామ్ అని మనం చెప్తాం. సో అంతేగాని మనం అన్నెసరీగా మాడ్యూల్స్ అనేవి మనం పెంచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి అక్కడ ఆటోమేటికల్గా కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. అన్నెసరీగా పెంచుకో, మాడ్యూల్స్గా డివైడ్ చేసుకో బట్ అన్నెసరీగా డివైడ్ చేయకూడదు. ఎన్నైతే మాడ్యూల్స్ అవసరం అవుతాయో మాడ్యూల్స్గా డివైడ్ చేయాలని అనుకుంటున్నావో అన్ని మాడ్యూల్స్గా నువ్వు ప్రోగ్రామ్ని డివైడ్ చేసుకో, కానీ అన్నెసరీగా మాడ్యూల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. As figure shows, the effort to develop an individual software module does decrease as the total number of modules increases. Okay, so number of modules nuvu penche koddi effort entaithe nuvu pedtavo aa module ni develop cheyadaniki automatically ga adi decrease aipothu untundi. Endukante nuvu number of modules penchukuntu velipoyo effort kuda ekku penchukuntu effort kuda ekku pettali kada aa modules ni develop cheyadaniki. And given the same set of requirements, more modules mean smaller individual size. So more modules nuvu increase cheskuntu vellipothe akkada nuvu aa program ni easyga develop cheyalevu. Okay, however, as the number of modules grows, the effort associated with integrating the modules also grows. Ante kada number of modules nu perige koddi each and every module ni last ki nu em chestavu oka dan tot integrate cheskuntu entire project ni nu develop cheskuntavu. So adi kuda maniki modules integrating the modules also grows ani cheptunnadu. These characteristics lead to a total cost or effort curve shown in the figure. So ila number of modules ni penchadam valna effort kuda automatically ga increase aipothundi, so that time cost rendu kuda perigipothayi ani cheptunnadu. Okay, సో ఇక ఫిగర్ చూడండి, ఇది కాస్ట్ ఆర్ ఎఫర్ట్, ఇక్కడేమో నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అన్నమాట. అంటే నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అండ్ కాస్ట్ ఆఫ్ దట్ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూల్ని డెవలప్ చేయడానికి నువ్వు ఎంత కాస్ట్ అయితే పెడతావు ఎంత ఎఫర్ట్ అయితే పెడతావో ఆటోమేటికల్గా అది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో నువ్వు దాన్ని సాల్వ్ చేయడానికి అంటే ఎంతైతే నీకు మాడ్యూల్స్ అవసరమో అని అనిపిస్తుందో ఏవైతే నెససరీ అని అనిపిస్తాయో
అన్ని మాడ్యూల్స్ కానీ నువ్వు ఆ ప్రోగ్రామ్ని డివైడ్ చేసినప్పుడు నువ్వు కాస్ట్ అలాగే ఎఫర్ట్ని తగ్గించినట్లు అవుతుంది. ఓకే, మినిమం నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఎన్నైతే మనకు అవసరం అనుకుంటామో అన్ని మాడ్యూల్స్ కానీ ఆ ప్రాజెక్ట్ని మనం డివైడ్ చేయడం వల్ల టైంని కాస్ట్ని రెండింటిని సేవ్ చేసినట్టు అవుతుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఎఫర్ట్ అప్లైడ్ టు డెవలప్ దట్ మాడ్యూల్ ఆల్సో డిక్రీజెస్. ఓకే, సో ది కర్వ్ షోస్ ఇన్ ఫిగర్ టు ప్రొవైడ్ యూస్ఫుల్ గైడెన్స్ వెన్ మాడ్యులారిటీ ఈజ్ కన్సిడర్డ్. వీ షుడ్ మాడ్యులరైజ్ బట్ కేర్ షుడ్ బి టేకెన్ టు స్టే ఇన్ ద విసినిటీ ఆఫ్ ఎమ్. సో వీ షుడ్ మాడ్యులరైజ్ కంపల్సరీగా. మనం డెవలప్ చేసే కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్కి డివైడ్ చేయాలి, ఎందుకంటే ఒకే ఒక సింగిల్ మాడ్యూల్ మనం దాన్ని డెవలప్ చేయలేము కాబట్టి నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్కి డివైడ్ చేయాలి. బట్ డివైడ్ చేయమన్నాం కదా అని అన్నెసరీగా నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ని పెంచుకుంటూ వెళ్ళకూడదు. టైమ్ కాస్ట్ ఎఫర్ట్ మొత్తం అన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి వాటిని మనం రెడ్యూస్ చేయడానికి ఎన్నైతే మాడ్యూల్స్ అవసరమవుతాయో అన్ని మాడ్యూల్స్లోనే ఆ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయాలి. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అరైజెస్ వెన్ మాడ్యులారిటీ ఈజ్ కన్సిడర్డ్ హౌ వీ డిఫైన్ అన్ అప్రోప్రియట్ మాడ్యూల్ ఆఫ్ ఏ గివెన్ సైజ్. అంటే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్కి ఇన్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్సే అవసరం అవుతాయి అనేది నీకు ఎలా తెలుస్తుంది? సో ఇందాక మనం చెప్పుకున్నాం ఎన్ని మాడ్యూల్స్ అయితే అవసరమవుతాయి అన్ని మాడ్యూల్స్ కానీ నువ్వు డివైడ్ చెయ్యి. సో దట్ ఏమవుతుందంటే టైము కాస్ట్ ఎఫర్ట్ని తగ్గించినట్లు అవుతుంది. ఆ ప్రాజెక్ట్ని ఎఫిషియెంట్గా నువ్వు డెవలప్ చేసి కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా నువ్వు ఇవ్వగలవు అని. అసలు నీకు ఎలా తెలుస్తుంది ఇన్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్సే ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి నాకు అవసరం అవుతాయి అనేది నీకు ఎలా నువ్వు అలా ఐడెంటిఫై చేయగలవు అనేది అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ది ఆన్సర్ లైస్ ఇన్ ద మెథడ్స్ యూజ్డ్ టు డిఫైన్ మాడ్యూల్స్ విత్ ఇన్ ఏ సిస్టమ్. సో మేయర్ అనే అతను డిఫైన్స్ 5 క్రైటీరియా దట్ ఎనేబుల్ అస్ టు ఇవాల్యుయేట్ ఏ డిజైన్ మెథడ్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ఎబిలిటీ టు డిఫైన్ ఎఫెక్టివ్ మాడ్యులర్ సిస్టమ్. సో ఎన్ని ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చెయ్యాలి అనేది నీకు ఎలా తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ 5 క్రైటీరియా విచ్ ఈస్ డిఫైన్డ్ బై ద పర్సన్ మేయర్. ఓకే, సో ఆ 5 క్రైటీరియాస్ ఏంటి అంటే మాడ్యులర్ డికంపోజబిలిటీ. ఓకే, సో ఇఫ్ ఎ డిజైన్ మెథడ్ ప్రొవైడ్స్ ఎ సిస్టమాటిక్ మెకానిజం ఫర్ డికంపోజింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ టూ నెంబర్ ఆఫ్ సబ్ ప్రాబ్లమ్స్ ఇట్ విల్ రిడ్యూస్. సో ఒక ప్రోగ్రామ్ని ఒక ప్రాబ్లమ్ని నెంబర్ ఆఫ్ సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేయటం వలన ఆటోమేటికల్గా ఇట్ విల్ రిడ్యూస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఓవరాల్ ప్రాబ్లమ్. సో ఇందాక మనం ఈక్వేషన్ చూసాం కదా, ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేయకముందర వచ్చే కాంప్లెక్సిటీ అండ్ అలాగే ఎఫర్ట్ రెండూ కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు అంటే వెన్ కంపేర్డ్ విత్ ద ప్రోగ్రామ్ డివైడింగ్ ఇన్ టూ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అని చెప్పుకున్నాం. ఓకే, సో ఆటోమేటికల్గా రిడ్యూస్ ద కాంప్లెక్సిటీ అనేది అక్కడ మాడ్యూల్స్గా డివైడ్ చేసినప్పుడు తగ్గుతుంది అని చెప్తున్నాడు. మాడ్యులర్ కంపోజిబిలిటీ ఇఫ్ ఎ డిజైన్ మెథడ్ ఎనేబుల్స్ ఎగ్జిస్టింగ్ డిజైన్ కాంపోనెంట్స్ టు బి అసెంబుల్డ్ ఇన్ టు ఏ న్యూ సిస్టమ్. సో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేసినప్పుడు కూడా ఎంటైర్ ప్రాజెక్ట్ని నువ్వు డెవలప్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఉంటావు. సో ఫైనల్లీ ద ప్రోడక్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్ అనేది బేస్డ్ ఆన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, సో అలా దట్ డస్ నాట్ రీఇన్వెంట్ ద వీల్. సో అలాగా మనం మాడ్యూల్స్గా డివైడ్ చేసినప్పుడు అండ్ చివరి మాడ్యూల్స్ అన్నీ అసెంబుల్ చేసినప్పుడు ఫైనల్లీ ప్రాబ్లం అనేది ఇంకోసారి మనకి ఎరేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మాడ్యులర్ అండర్స్టాండబిలిటీ, సో డివైడ్ చేసిన ప్రతి ఒక్క మాడ్యూల్ కూడా ఎవరైతే ఆ మాడ్యూల్ని డెవలప్ చేస్తున్నారో దాన్ని కంపల్సరిగా అర్థమయ్యేలా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఆ టీమ్ మెంబర్ ఎవరైతే ఆ మాడ్యూల్ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాల్సిన నెసెసిటీయే వచ్చినప్పుడు దాన్ని ఈజీగా బిల్డ్ చేయగలడన్నమాట. ఓకే, సో నువ్వు డివైడ్ చేసిన మాడ్యూల్ అనేది ఆ మాడ్యూల్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. అండ్ ఆ మాడ్యూల్ డెవలప్మెంట్కి కావాల్సిన ప్రతిదీ నువ్వు టీమ్ మెంబర్కి చెప్పాలి. సో మాడ్యూల్కి కావాల్సిన ఇన్పుట్ ఏంటి, అక్కడ ప్రాసెసింగ్ ఏం జరగాలి, ఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే విత్ ఇన్ దట్ టైంలోనే మనం ఆ మాడ్యూల్ని డెవలప్ చేసి ఇవ్వగలము ఎఫెక్టివ్గా అనేది మనం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ప్రాజెక్ట్ మేనేజర్ది అనమాట, టు ద టీమ్ మెంబర్. మాడ్యులర్ కంటిన్యూటీ, ఇఫ్ స్మాల్ చేంజెస్ టు ద సిస్టమ్ రిక్వైర్మెంట్స్ రిజల్ట్స్ ఇన్ చేంజ్ టు ఇండివిజువల్ మాడ్యూల్స్.
సో ఇప్పుడు నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ 4 మాడ్యూల్స్గా డివైడ్ చేసాము. సో ఫస్ట్ మాడ్యూల్లో ఏవైనా న్యూ ఫంక్షనాలిటీ కస్టమర్ యాడ్ చేయమని చెప్పినప్పుడు ఆ ఒక్క మాడ్యూల్లో చేంజెస్ చేస్తే సరిపోతుంది, మిగతా అదర్ మాడ్యూల్స్ అనేవి ప్యారలల్గా వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి. సో మాడ్యూల్ సైడ్ ఎఫెక్ట్స్ విల్ బీ మినిమైజ్డ్ అన్నమాట. మాడ్యులర్ ప్రొటెక్షన్, ఇఫ్ యాన్ ఎబరెంట్ కండిషన్ అక్కర్స్ విత్ ఇన్ ఏ మాడ్యూల్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆర్ కన్స్ట్రైన్ విత్ ఇన్ దట్ మాడ్యూల్. సో మనం మాడ్యూల్స్గా డివైడ్ చేయటం వల్ల వచ్చే ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైనా పర్టికులర్ మాడ్యూల్లో ప్రాబ్లం ఏమైనా వస్తే దాన్ని ఈజీగా మనం సాల్వ్ చేయడానికి, అండ్ అలాగే అనదర్ మాడ్యూల్స్ ఏమీ ఎఫెక్ట్ అవ్వవు, వాటి అంతటి వాటి ప్యారలల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అలాగే ఏదైనా ఒక కండిషన్ అక్కర్ అయినప్పుడు కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ పర్టికులర్ మాడ్యూల్లో ఏ మాడ్యూల్లో అయితే కండిషన్ పెట్టాము ఆ మాడ్యూల్ వరకు మాత్రమే ఎఫెక్ట్స్ అనేవి కన్స్ట్రైన్ అవుతాయి, కానీ అదర్ దాని యొక్క ఇంపాక్ట్ అదర్ మాడ్యూల్స్ మీద పడదు అనేది చెప్తున్నాడు. ఫైనల్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఏ సిస్టమ్ మే బీ డిజైన్డ్ మాడ్యులారిటీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ మస్ట్ బి మోనోలిథిక్. సో అది మోనోలిథిక్ సాఫ్ట్వేర్ అయినా అది ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అయినా, సో మోనోలిథిక్ సాఫ్ట్వేర్ అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని ప్రోగ్రామ్ని మనం ఒక సింగిల్ డేలో సింగిల్ పర్సన్ చేత మనం డెవలప్ చేయించలేము, అట్లాంటి మోనోలిథిక్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ని కూడా నువ్వు మనం సెవరల్ మాడ్యూల్స్గా మనం డివైడ్ చేసుకుంటాము, ఫైనల్గా దాని యొక్క సాఫ్ట్వేర్ అనేది ఎఫెక్టివ్గా డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇన్ విచ్ రిలేటివ్లీ మినిమల్ స్పీడ్ ఆర్ మెమరీ ఓవర్ హెడ్ ఇంట్రడ్యూస్డ్ బై సబ్ ప్రోగ్రామ్స్ అన్యాక్సెప్టబుల్. ఇన్ సచ్ సిచ్యువేషన్ సాఫ్ట్వేర్ కెన్ అండ్ షుడ్ బి డిజైన్డ్ విత్ మాడ్యులారిటీ యాజ్ అన్ ఓవర్ రైడింగ్ ఫిలాసఫీ. కోడ్ మే బీ డెవలప్డ్ ఇన్ లైన్. సో ఏదైతే మనం మాడ్యూల్స్గా డివైడ్ చేసి ప్రాసెసింగ్ ఏదైతే చేస్తున్నామో ఇదంతా దేనికోసము అంటే ప్రాజెక్ట్ని ఎఫెక్టివ్గా డెవలప్ చేయడానికి, కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యే విధంగా ఉండడానికి వాడి రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని ప్రాజెక్ట్ మొత్తాన్ని మనం డెవలప్ చేస్తూ ఉంటామన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ఓకే, ఆర్కిటెక్చర్ అంటే నథింగ్ బట్ ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. ఓకే, ఆర్కిటెక్చర్ డిస్క్రైబ్ ఏం చేస్తుంది అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మనం ఇప్పుడు ఏదైతే డెవలప్ చేయబోతున్నామో ఆ ప్రోడక్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేదే ఆర్కిటెక్చర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అనే ప్రోగ్రామ్ని నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను, ఆ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేసేది ఆర్కిటెక్చర్. ఓకే, సో ఇప్పుడు నేను పెన్ అనే ప్రోడక్ట్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను, ఆ పెన్ అనే ప్రోడక్ట్ యొక్క స్ట్రక్చర్ని చెప్పేది ఆర్కిటెక్చర్ అన్నమాట. ఓకే, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అల్యూడ్స్ టు ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అండ్ ద వేస్ ఇన్ విచ్, దాని యొక్క స్ట్రక్చర్తో పాటు అండ్ ద వేస్ ఇన్ విచ్ దట్ స్ట్రక్చర్ ప్రొవైడ్స్ కాన్సెప్చువల్ ఇంటిగ్రిటీ ఫర్ ఏ సిస్టమ్. సో ఏవైతే కాంపోనెంట్స్ అవసరమవుతాయో, ఓకే, ఆ కాంపోనెంట్కి మధ్య రిలేషన్షిప్, ఆ కాంపోనెంట్ యొక్క స్ట్రక్చర్ మొత్తాన్ని డిస్క్రైబ్ చేసేది ఆర్కిటెక్చర్. ఓకే, ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్ ఆర్కిటెక్చర్ ఈస్ ద హయ్యరార్కియల్ structure of the program components, the manner in which these components interact and the structure of data that are used by the components. So ippudu nenu indaka cheppan addition of 2 numbers ane program ni kanaka manam develop chestunnatlayite aa program lo number of coding lines anevi untayi, each and every coding line ni describe chesede ee architecture anamata. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్, దాంట్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉండొచ్చు, ఆ ఫంక్షన్కి మధ్యన కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, కాంపోనెంట్కి మధ్యన కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, కంట్రోల్ ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ డిస్క్రైబ్ చేసేది ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇన్ ఏ బ్రాడర్ సెన్స్ హవెవర్ కాంపోనెంట్స్ కెన్ బీ జనరలైజ్డ్ టు రిప్రజెంట్ మేజర్ సిస్టమ్ ఎలిమెంట్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్. ఓకే, సో కాంపోనెంట్స్ అనేవి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుని మనం ఆ ప్రోడక్ట్ని మనం డెవలప్ చేస్తాం ఫైనల్గా. సో ఆ కాంపోనెంట్స్ యొక్క ఎలిమెంట్స్ ఎలా మనం రిప్రజెంట్ చేస్తాము, దాని యొక్క ఇంటరాక్షన్స్ బిట్వీన్ కాంపోనెంట్ టు కాంపోనెంట్ చెప్పేదే ఈ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో ఇక్కడ ఫిగర్ చూడండి, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 parts, control hierarchy, structural partitioning and data structure. Okay,
సో అవి ఏంటి చూద్దాము. సో కంట్రోల్ హైరార్కీ, కంట్రోల్ హైరార్కీ ఆల్సో కాల్డ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్, మనం ఏదైతే ప్రోగ్రామ్ని డెవలప్ చేయబోతున్నామో అది దాని యొక్క స్ట్రక్చర్. రిప్రజెంట్స్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ అండ్ ఇంప్లాయ్స్ ఏ హైయరార్కీ ఆఫ్ కంట్రోల్. సో ఆర్గనైజేషన్, సో ఏ లైన్ తర్వాత ఏ లైన్ రాయాలి అంటే మనం ఎలా పడితే అలా కోడింగ్ అనేది మనం రాయం. ఒక స్ట్రక్చర్ బేస్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది మనం డెవలప్ చేస్తాం. ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఏ సింపుల్ ప్రోగ్రామ్, అది స్మాల్ ప్రోగ్రామ్ అయినా లార్జ్ ప్రోగ్రామ్ అయినా మనం డెవలప్ చేసేటప్పుడు ఒక స్ట్రక్చర్ని ఫాలో అయ్యి ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తాం బై రైటింగ్ నంబర్ ఆఫ్ కోడింగ్ లైన్స్. సో ఇట్ డస్ నాట్ రిప్రజెంట్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ సచ్ యాజ్ సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెసెస్ అకరెన్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ డెసిషన్స్ ఆర్ రిపిటేషన్ ఆఫ్ ఆపరేషన్స్ నార్ ఈజ్ ఇట్ నెసెసరీలీ అప్లికేబుల్ టు ఆల్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్. సో ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనే ప్రోగ్రామ్కి నేను ఎన్ని కోడింగ్ లైన్స్ అయితే యూజ్ చేస్తున్నాను, ఏ కోడింగ్ లైన్ తర్వాత ఏది రాస్తున్నాను అనేది, ఎన్ని ఫంక్షన్స్కి అయితే డివైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే దానికంటూ ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉందో దట్ స్ట్రక్చర్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ ద ప్రోగ్రామ్స్. సో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని నేను సీ లాంగ్వేజ్లో డెవలప్ చేయడానికి అవే కోడింగ్ లైన్స్ నేను యూజ్ చేయను. ఇట్ మే వ్యారీస్, సో వ్యారీ ఫ్రమ్ ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్. ఓకే, అది కంట్రోల్ హైరార్కీ అంటే. అంటే మెయిన్గా చెప్పేది ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చరు. ఆ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్లో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి అండ్ కాంపోనెంట్స్ టు కాంపోనెంట్కి మధ్యన రిలేషన్షిప్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ కూడా. సో నేను ఎన్ని కాంపోనెంట్స్ అయితే యూజ్ చేస్తున్నానో ఆ ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి అన్నే కాంపోనెంట్స్ నేను ఎనదర్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి కూడా నాకు యూజ్ అవ్వవు. ఆ ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి దానికంటూ సెపరేట్ కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసి నేను ఆ ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తానే కానీ ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి ఏవైతే యూజ్ చేశానో ఎగ్జాక్ట్గా అవే కాంపోనెంట్స్ నేను ఆ ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి నాకు కుదరబనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రక్చరల్ పార్టిషనింగ్. ఇఫ్ ద ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ హైయరార్కియల్, ద ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కెన్ బి పార్టిషన్డ్ బోత్ హారిజంటలీ అండ్ వెర్టికల్లీ. సో ఆ ఎంటైర్ ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ పార్టిషన్స్గా నేను చేస్తాను. అంటే లైక్ ఇదర్ హారిజంటల్ పార్టిషనింగ్ అవనివ్వండి లేదా వెర్టికల్ పార్టిషనింగ్ అవనివ్వండి, డిపెండింగ్ అపాన్ ద ప్రోగ్రామ్ మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. హియర్ హారిజంటల్ పార్టిషనింగ్ డిఫైన్స్ సెపరేట్ బ్రాంచెస్ ఆఫ్ ద మాడ్యులార్ హైరార్కీ ఫర్ ఈచ్ మేజర్ ప్రోగ్రామ్ ఫంక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తున్నాము అన్నాము. సో ఏ మాడ్యూల్ తర్వాత ఏ మాడ్యూల్ వర్క్ అవ్వాలి, ఏ మాడ్యూల్ తర్వాత ఏ మాడ్యూల్ని ఇంటిగ్రేట్ చేయాలి, ఇవన్నీ డిస్క్రైబ్ చేసేదన్నమాట. అంటే అది హారిజంటల్ పార్టిషనింగ్ అవ్వచ్చు, వర్టికల్ పార్టిషనింగ్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, కంట్రోల్ మాడ్యూల్స్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ డార్కర్ షేడ్ ఆర్ యూజ్ టు కోఆర్డినేట్ కమ్యూనికేషన్ బిట్వీన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఫంక్షన్స్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్ట్ అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసావు ఎంటైర్ ప్రోగ్రామ్ని. అంటే ఫస్ట్ హెడర్ ఫైలు, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, నెక్స్ట్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, నెక్స్ట్ వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్ అండ్ అలాగే నెక్స్ట్ అవుట్పుట్ స్టేట్మెంట్ అండ్ లాస్ట్కి క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్. ఇలా ఒక స్ట్రక్చర్ రూపంలో నువ్వు ఎంటైర్ ప్రోగ్రామ్ని డివైడ్ చేసుకుంటావు. ఓకే, సో దీన్ని ఏ పార్టిషనింగ్, హారిజంటల్ పార్టిషనింగా వర్టికల్ పార్టిషనింగా, సో అలా ఏదైనా సరే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ని మనం పార్టిషనింగ్ అనేది డెవలప్ చేస్తాము. సో అలా డెవలప్ చేయడం వల్ల పార్టిషన్స్లో మనకి ఈజీగా ప్రోగ్రామ్ చూడంగానే వెంటనే క్లియర్గా ఏ కైండ్ ఆఫ్ యూజర్కైనా అర్థమయ్యేలా ఉంటుంది అనమాట. అంటే అక్కడ ప్రోగ్రామ్లో ఏం జరుగుతుంది అనేది ఈజీగా వాడు తెలుసుకోగలడనమాట when it is divided into a particular partition. Data structure. Data structure is a representation of the logical relationship among individual elements of data. So logical relationship, ippudu variable declaration statement undi, dantlo a b c ane three variables manam declare chesamo. So addition of two numbers program ni manam develop cheyali ante c is equal to a plus b ane executable statement expression anedi manam compulsory ga rayali. So dantlo a plus b, a lo unna value b lo unna value tho add chesi వచ్చిన రిజల్ట్ని సీలో స్టోర్ చేయాలి అండ్ సీలో ఏ వాల్యూ అయితే స్టోర్ అయ్యి ఉందో దాన్ని మనం ప్రింట్ చేయాలి. ఇలా దాని యొక్క డేటా యొక్క స్ట్రక్చర్ని మనకు డిఫైన్ చేసేది, అంటే అది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది
మనకి చెప్పేది ఇదన్నమాట. బికాస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ ఇన్వేరియబ్లీ ఎఫెక్ట్ ద ఫైనల్ ప్రొసీజరల్ డిజైన్, డేటా స్ట్రక్చర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ టు ద రిప్రజెంటేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. సపోజ్ ఇక్కడ ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్, అంటే ఇప్పుడు ఇంటిజర్ వేరియబుల్స్ డిక్లేర్ చేసి, ఇంటిజర్ డేటా టైప్లో వేరియబుల్స్ డిక్లేర్ చేసి నువ్వు రన్ టైంలో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఇస్తే దట్ షుడ్ నాట్ మ్యాచ్ విత్ దట్ డేటా టైప్. కాబట్టి కంపల్సరీగా దాని యొక్క డేటా స్ట్రక్చర్ మ్యాచ్ అయ్యే విధంగా మనం దానికి వాల్యూస్ అనేవి అసైన్ చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు దాని యొక్క ఆర్కిటెక్చర్ కరెక్ట్గా రిప్రజెంట్ చేయగలవు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ గర్ల్స్. థ్యాంక్ యూ.